శవ రాజకీయం చూశాను నేను. ఇక్కడ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 3 లక్షల కోసం 24 అవర్స్లో చెక్కులు ఇచ్చాం 16 కుటుంబాలకు, ఇంక్లూడింగ్ నరసింగ్ యాదవ్, ఇంక్లూడింగ్ వేణుమాధవ్, ఇంక్లూడింగ్ హనుమంతరావు. ఎక్కడ శవం కనపడితే అక్కడ వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా నిజంగా ఒక ఎందుకురా అనిపించింది నాకు. సరే పక్కన పెట్టేస్తే ఇవన్నీ వీళ్ళ అజెండా. భవనం 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 కట్టాలండి. ముందు అక్కడ కరోనాలో బతకాలి కదా మనుషులు. డబ్బులు తీస్తారా? డబ్బులు ఎక్కడి నుంచి తీస్తున్నాం? మీ పాకెట్ నుంచి కాదు కదా, నా పాకెట్ నుంచి నేను ఇస్తా. ఎంత లిమిటో అంత తీసాం, వచ్చింది కూడా కదా 1 కోటి రూపాయలు చెప్తున్నాను. ఎన్ని రాంగ్ ఫోకస్లో తీసుకెళ్ళి మొత్తం దుష్ప్రచారం. మరి డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోవాలి కదా మా మీద. 15% దాటకుండా అందరికీ వైద్యం చేయడం, హాస్పిటల్స్లో చూడడం కాబట్టి ఈ రోజున చాలామంది బతికారు. భవనం కట్టాలండి. భవనం దేని మీద కడతాం? సమాధుల మీద. ఒకటే మాట, నేను కడుతున్న భవనం ల్యాండ్ చూసేశా. వెంటనే బాలకృష్ణ గారి ఫోను, నేనున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవడు భవనం గురించి మాట్లాడలేదు? అసలు భవనం పక్కెళ్ళిపోయింది. ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? ఎక్కడి నుంచి మా ఎక్కడికి వెళ్తుంది? అందుకనే ఒక మంచి వారసుడు కావాలి. వారసుడు పక్కన మంచి సైన్యం కావాలి. ఈ కమిటీని ఎన్నుకున్నప్పుడు నిజంగా నాకు సంతోషం వేసిందండి. ప్రతి ఒక్క అంశాన్ని చూసి అతను అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు. ఫస్ట్ నీ కమిటీ ఎన్నుకోవడంలోనే కమిటీ